కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయిందనుకోండి సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ మాయలో ఎవరు పడరు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయ మాటలు చూసినాం హుజురాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి దళిత రాసుకొచ్చారు ఎంతమందికి విడుదల జరిగినాయి ఆలేరు నియోజకవర్గంలో ఒక ఊరినే దత్తత తీసుకున్నాడు దళితబంద్కి ఊరు ఊరంతా సక్క ఉన్ని గులగొట్టి నాకు ఎక్కడ పోయినావు మా వెంకటరెడ్డి గారు చెప్పారు వాసాలపల్లి ఆ పరిస్థితి ఏందో చిన్నముల్కనూరు అని కరీంనగర్లో ఉస్నాబాద్లో దత్తత తీసుకున్న గ్రామం ఉంది పది నుంచి పూర్తి కాలే సో కేసీఆర్ అనేవాడు ఏ మాట చెప్పినా అది అమలు చేయడు ఇన్నాళ్ళు ఆయన ఏదో చేసినట్టు ఇప్పుడు మేము ఏదో అడ్డుకుంటున్నాం అన్నట్టు కాంగ్రెస్ మీద ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఇది తప్పుడు ప్రచారము ఈ తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్ను కాపాడలేవు ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని